ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः देवव्रतम वीक्षकुल स्वागतम कुंभराशि ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3 4 పాదాలు శతవర్ష నక్షత్రం 4 పాదాలు పూర్వభద్ర నక్షత్రం 1 2 3 పాదాలు ఉంటాయి మీ అందరికీ 2022వ సంవత్సరం ఏప్రిల్ నెల 16-30 దాకా ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నెలలో ఈ గురుడు శని రాహు కేతు రాశి మారడం మూలంగా గురు రాహు కేతు రాశి మారడం మూలంగా అనేక మార్పులు వస్తాయి వాడి సంబంధించిన వీడియోలు ఇంకా అప్లోడ్ చేయలేదు ఈ చైత్ర మాసంలో వసంత నవరాత్రుల పూజల మూలంగా పౌర్ణమికి 16 తారీఖు పూజలు ఉంటాయి తర్వాత వీడియోలు చేసి అప్లోడ్ చేస్తాను నక్షత్ర నాడి ఫలితాలు అలాగే ప్రతి నక్షత్రం మీద ఈ గ్రహస్థితులు గ్రహ ప్రభావాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి వివరంగా వీడియోలు అందజేస్తాను చూడండి ఈ 15 రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీరు కొంత లేని హుషారు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు రెండో స్థానంలో గురుగ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉంటుంది అలాగే మూడో స్థానంలో రాహుగ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉంటుంది ఏలి నడిచిన నడుస్తున్నప్పుడు కూడా మీకు ఉన్న బద్ధకాన్ని మందత్వాన్ని దులుపుకొని కొంచెం యాక్టివ్ లైఫ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు ఇది మంచిదే ప్రయత్నం చేయండి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ప్రొఫెషనల్గా ఏ రకంగా అన్నా కానీ మీరు ఉన్న ప్లేస్ దాటి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు జీవితంలో ఉండే స్తబ్దతను తొలగించుకొని యాక్టివ్ మోడ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు చేయండి మంచిదే విదేశీ ప్రయాణ యోగాలు అలాంటి ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది వృత్తి వ్యాపారాలు లాభాలు కనబడుతున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా కానీ జనరల్గా మాత్రం ఓవరాల్గా చేంజెస్ కనబడుతున్నాయి పెళ్లి కాలం వెళ్ళి పెళ్ళి అయ్యే అవకాశం కూడా కనబడుతుంది కొత్త ఇల్లు అనుకునే ప్రయత్నము దాంట్లో సక్సెస్ ఇవన్నీ కనబడుతున్నాయి ఏలి నాడిసిన ఉన్నప్పటికీ కూడా గురు రాహుల యొక్క ప్రభావం మీకు సపోర్టివ్గా ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు కొన్ని విషయాల్లో బాగానే గడిచింది కాలం కొన్ని విషయాల్లో అనుకున్న పనుల్లో సక్సెస్ కానీ కొంతమంది మీ మాట వినేలా చేయగలడంలో సక్సెస్ పొందడం కానీ దాని మూలంగా కొంతవరకు ప్రశాంతమైన జీవితం గడిచిందని చెప్పాలి ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కొంత సంఘర్షణ మానసిక సంఘర్షణ ఉంటుంది మనం వెళ్తుంది రైటా రాంగా మనం చేస్తుంది రైటా రాంగా మనం వెళ్తుంది వే తప్ప రైటా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది సలహాలు పాటించాలా వద్దా సలహా ప్రతిపడి వాడు చూసిన సలహా వాళ్ళు చెప్తూ ఉంటారు అది ఎంతవరకు మీరు చేయగలుగుతారు అది మీకు ఇంపార్టెంట్ అది మీరు చేయగలమా లేదా కొంత అయోమయం అయోమయంగా జిగ్ జాగ్గా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు కరెక్ట్గా ఉంటారు కరెక్ట్గా చేయండి ఫ్యూచర్ కార్డు సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు సెవెన్ ఆఫ్ సోర్డ్స్ పర్వాలేదు చేంజెస్ కంటిన్యూ అవుతాయి మీకు కొన్ని మార్పులు వస్తాయి జీవితంలో బలమైన మార్పులు వస్తాయి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింటిలో కూడా బలమైన మార్పులు రాబోతూ ఉన్నాయి బాగానే ఉంటుంది కమింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కండిషన్ మీకు బాగుంటుందని చెప్పాలి కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది బాగానే ఉంది ది వరల్డ్ సపోర్ట్ ఉంటుంది కుటుంబంలో సమాజంలో కానీ పెద్దగా ఇబ్బందికరమైన సంఘటనలు మీకు ఏమీ జరగవు మీకు 20-22 తారీఖు మధ్యలో ఓ మంచి మార్పు వినడం కానీ ఓ మంచి మనుషుని కనవడం కానీ జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ ఏదైనా కుటుంబ వాతావరణంలో కనబడుతుంది ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగస్తులు కొంత ఇబ్బంది ఉంది మీరు కోరుకున్న చేంజ్ మీరు పొందలేరు మీరు రావాల్సిన ప్రమోషన్ శాలరీ హైక్స్ ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో అనుకున్నంతగా రావు కంపెనీ పాలసీలో ఒక టీంకి 20 లక్షల జీతం పెంచాలి మొత్తం అందరికీ కలిపి అనుకుంటే అందరికీ పంచగా మిగిలింది మీకు 2-3% హైక్ వస్తుంది అంతే అనుకున్నంత హైక్ మీకు రాదు మీరు ఊహించిన దాంట్లో మ్యాక్సిమం మీకు వస్తే 60% మీరు 30% వస్తుంది అనుకున్నారు అంటే మీ దా 30% 60% నుండి 18% అంతే అంతకంటే మీకు రాదు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఫైనాన్షియల్గా ఉద్యోగం పోదు ఉద్యోగం రిస్క్ ఉండదు ఉద్యోగం సంబంధించి ఫైనాన్షియల్గా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఒకటి ఉద్యోగం లేని వాడికి సమయంలో ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ స్ట్రెంగ్త్ సహనంతో ఉండాలి మీరు గట్టిగా ఏదైనా ప్రయత్నం చేస్తే రిఫరెన్స్లో మీరు ప్రయత్నం చేసి ఇంతకుముందు చేస్తూ ఉండుంటే కనుక 23వ తారీఖు తర్వాత మీకు ఏదైనా ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం 4వ వారంలో కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలాగుంటుంది క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అందు గొప్పగా లేదు వ్యాపారస్తులకి ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి మగవాళ్ళు పర్వాలేదు ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్ బొటిక్స్ ఇలాంటివి ఈ శారీ డిజైనింగ్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇలాంటివి మగ్గం ఇట్లా చేస్తారు కదా వాళ్ళకి అంత ఎంకరేజింగ్ లేదు హోమ్ ట్యూషన్ చెప్పేవాళ్ళు వాళ్ళు మగవాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా అంతగా పెద్దగా కలిసి రాదు సమయంలో అని చెప్పాలి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఏం ఇబ్బంది ఉండదు పెద్దగా
టెన్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా చెప్పుకోదగినంత ఇబ్బందులు అంటే మీకేమీ కనబడట్లేదు. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? ఆరోగ్యం కూడా ప్రాబ్లం ఏ లేదు, నైన్ ఆఫ్ కప్స్, హెల్త్ కూడా బాగానే ఉంటుంది. చెప్పుకోదగిన సమస్యలు అంటే మీకు ఏముండవు, ప్రశాంతంగా కాలం గడుస్తుందని చెప్పాలి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైన్ ఆఫ్ బ్యాండ్స్, మీరు ఏదో ఒక మెసేజ్ కోసం, ఒక మనిషి కోసమో, ఒక కబురు కోసమో, ఒక ఏదో ఒక చేంజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. 24వ తర్వాత మీకు దానికి సంబంధించిన సమాచారం అసలు వస్తుందా రాదా, ఎందుకు డిలే అవుతుంది, ఏమిటి అనే విషయం మీకు తెలుస్తుంది 24వ తారీఖు తర్వాత. ఈ లోపల మీకు పెద్దగా ఏమీ ఆశించద్దు. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? నైట్ ఆఫ్ సోట్స్, బాగానే ఉంటుంది. మీరు కోల్పోయిన వైభవం తిరిగి పొందుతారు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి తగ్గుతాయి, బాగుంటుంది. ఉద్యోగం పోయి ఉంటే కనుక ఉద్యోగం వస్తుంది తిరిగి. ఇంతమంది ఉద్యోగం చేస్తున్నారు, మేనేజ్ ఖాళీగా ఉన్నారు, మళ్ళీ జాబ్ వస్తుంది, రీజాయినింగ్ ఉంటుంది. అలాగే ఏవైతే మీరు మిస్ అయ్యారో, ఏవైతే లాస్ అయ్యారో, అవన్నీ తిరిగి మీరు పొందే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకి పిల్లలకి ఏదైనా సూచన ఉందా? కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఏమి సూచన లేదు, మామూలుగా ఉంటుంది. మీరు ఊహించినది గొప్పగా లైఫ్ ఉండదు అనే విషయం మీకు కొంచెం అర్థమవుతూ ఉంటుంది. నక్షత్రాల వారీగా తీసుకుంటే ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్, ఇంకా కార్డు తీస్తాను. ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, జీవితం మీరు అనుకున్నది సాఫీగా సాగదు అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు వేసే ప్లాన్ వర్కౌట్ అవ్వవు, జీవితం సాఫీగా సాగదు, రిస్క్ తీసుకుంటే ఇరుక్కుపోతామనే విషయం మీకు అర్థమవుతుంది. ఎక్కువ రిస్క్ తీసుకుని మీరు, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు నా శాలరీ పెంచకపోతే జాబ్ రిజైన్ చేస్తానంటే హెచ్ఆర్ఎల్ గ్యాకేసి రిజిగ్నేషన్ లెటర్ పెట్టేస్తే ముందర ఏమైంది మాట్లాడి శాలరీ పెంచి పని చేస్తారని గేమ్స్ మ్యాజిక్ చేయాలని ట్రై చేస్తారు. అవి నడవ మీ సమయంలో ధనిష్ట నక్షత్రం అలాంటి ట్రైల్ చేస్తే షేక్ అనేది పంపించేస్తారు. ఉద్యోగం, కొత్త ఉద్యోగం లేకుండా పాత రిజైన్ చేశారంటే దెబ్బతింటారు. అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ తొందరపడి నేర్వద్దు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో తొందరపాటు వద్దు. శత విషయం వాళ్ళకి ఎలాగుంటుంది? సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, కొంత అనుకూల శత్రుత్వంతో ఇబ్బంది పడతారు. ముందర సార్ నమస్కారం వెనకాలు తిడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరో మీకు అర్థం కాదు. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, కొంత అయోమయం కింద ఉంటుంది. ఎలాంటి మార్పులు తీసుకోవాలి అర్థం కాదు. ఉద్యోగం వస్తుంది తీసుకోవాలా వద్దా అర్థం కాదు. ఉద్యోగం వీళ్ళు మీరు రిజైన్ చేసామని చెప్తారు, కొత్త ఉద్యోగం వస్తుందా రాదా అర్థం కాదు. అయోమయం కింద ఉంటుంది. కొంత పోరాటం ఎక్కువ ఉంటుంది. 22వ తారీఖు దాకా ఈ పోరాట స్థితి ఉంటుంది. తర్వాత నెమ్మదిగా మీకు సర్దుకుంటుంది. 22 దాకా మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా 22-23 తారీఖుల్లో కేర్ఫుల్గా ఉండండి. పూర్వభద్రం వాళ్ళకి ఎలాగుంది? ఫుల్, ఇంకా కార్డు తీస్తాను. ఎస్ ఆఫ్ సోర్ట్స్, బాగుంటుంది. ఇందులో చెప్పిన పాజిటివ్ అన్నీ పూర్వభద్రం వాళ్ళకు ఉన్నాయి, నెగిటివ్ అన్నీ ధనిష్ట వాళ్ళకు ఉన్నాయి. మీకు ప్రొఫెషనల్గా ప్రాఫిట్ బాగుంటుంది, మంచి ఉద్యోగం, పదవి, అధికారం, గౌరవం వస్తే డబ్బు అధికంగా బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది పూర్వభద్రం వాళ్ళకి. పరిహారం ఏం చేయాలి? ధనిష్ట వాళ్ళు ఏం పరిహారం చేయాలి? ఫోర్ ఆఫ్ కప్స్, కార్తవీర్యార్జన జపం చేయండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జున నమః. కార్తవీర్యార్జన మంత్రం జపం చేసుకోండి, లేదా వడుగు భైరవుని ఆరాధన చేయండి, బాగుంటుంది. శతభిషం మళ్ళీ ఏం చేయాలి? మీరే పరిహారం అక్కర్లేదు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఏ పరిహారం అక్కడ నిచ్చిపోచ్చాలి. ఇంకొక కార్డు తీస్తాను. కింగ్ ఆఫ్ కప్స్, ఓం నమో భగవతే రుద్రాయ శివంజాక్షి శివ రుద్రసాక్షి మంత్రం జపం చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ జపం చేస్తే మీకు బాగుంటుంది. పూర్వభద్రం వాళ్ళు ఏం చేయాలి? టూ ఆఫ్ సోర్ట్స్, ఇంకొక కార్డు తీస్తాను. టూ ఆఫ్ కప్స్, ఓం నమో భగవతే నారసింహాయ మమ కార్యసిద్ధిం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని జపం చేయండి, బాగుంటుంది. మొత్తం మీద శుభాశుభమిశ్రమంగా ఉంది, యావరేజ్గా ఉంది. కొంచెం చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయి మీకు, బాగుంటుంది. ఈ నక్షత్రనాడి ఫలితాన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను, చూడండి. వాటిలో చెప్పి పరిహారాలు చేసుకోండి. సంవత్సరం అంతా ప్రశాంతంగా కాలం గడిచేలా ఉండాలని కోరుకుంటూ శుభం పోయాత్.